हाय गाइस वेलकम टू जिम्मी रियल लाइफ मोड सीरीज एपिसोड नंबर 2। फ्रेंड्स लास्ट एपिसोड लो मनम थिएटर अयिते कोन्नांगा। इप्पुडु मनम आ थिएटर नी अपग्रेड अयिते चेयबोथुन्नामु। अंटे कोंचेम अयिते मार्चालनि अनुकुंटुन्नानु, मोत्तं मार्चेस्तानु। इप्पुडु मन दग्गर वेहिकल ओन वेहिकल लेदु काबट्टी मन डैडी वेहिकल अयिते तीसुकोनि अयिते वेल्तुन्नाम। फ्यूचर लो मनम अयिते वेहिकल कूडा కొనుకుంటాం, మనీ ఎర్న్ చేసి థియేటర్ మొత్తం నేను అప్గ్రేడ్ అయితే చేయించబోతున్నాను। ఆ అప్గ్రేడ్ ఏందనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే తెలుస్తుంది। ఇప్పుడైతే అది ఎలా జరుగుతుంది, వర్క్ ఎలా జరుగుతుంది అనేది మీకైతే చూపిస్తాను। చాలా మెంబర్స్ అయితే వచ్చారంట మొత్తం రిపేర్ చేయించడానికి। మన మైకేల్ అయితే చెప్పిండు, జిమ్మీ వాళ్ళ డాడీ, చాలా మెంబర్స్ అయితే వచ్చిండ్రంట। మనం అయితే ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము। ఇంకా తర్వాత మనకు రోడ్ కూడా కొంచెం అయితే వాళ్ళు అడ్జస్ట్ చేసి కొంచెం మొత్తం ఆ థియేటర్కి కావాల్సిన అన్ని వస్తువులు పెట్టడానికి కొంచెం రోడ్ కూడా యూజ్ చేసుకురంట। అందుకే కొంచెం ట్రాఫిక్ కూడా లేదు సిటీలో, లాస్ ఏంజెల్స్లో। వీడు చూడండి ఎలా వస్తుండో, వీనికి డ్రైవింగ్ ఎవరు ఇచ్చిండ్రా బాబు, ఇలా నడుపుతున్నాడు। ఇంకా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్గా మనమైతే। ఇక చూడండి, ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఆల్రెడీ చాలా వెహికల్స్ అయితే వచ్చాయి। వెహికల్స్ చూడండి, చాలా వెహికల్స్ వచ్చాయి। అలాగే రోడ్ కూడా కొంచెం బ్లాక్ చేశారు ఇక్కడ చూడండి, నేను చెప్పినట్టే। మనం వెహికల్ అయితే పక్కకు పార్క్ చేసుకుందాం। ఇక్కడ చూడండి టోటల్గా ఫుల్ మెంబర్స్ అయితే వచ్చేస్తుండ్రు। వర్క్ మాత్రం చాలా ఫాస్ట్గా చేయించేస్తుండ్రు మన మైకేల్ అయితే, మన డాడీ మనకైతే చాలా హెల్ప్ అయితే చేస్తుండ్రు మన డాడీ అయితే। ఇక్కడ చూడండి చాలా క్రేన్స్ ఇవన్నీ డిఫరెంట్ వెహికల్స్ అయితే వచ్చాయి, ఇప్పుడే నేను చూస్తున్నాను। ఇక్కడ ఏమో అయినట్టుంది, ఒక అతనికి ఏదో అయింది ప్రాబ్లం, ఈ వర్క్ చేసే అతనికి ఏదో ప్రాబ్లం అయితే అయింది। వీళ్ళైతే వచ్చి చెక్ చేస్తుండ్రు అతనికి ఏమైందని, డాక్టర్స్ అనమాట వాళ్ళు। ఇక్కడ చూడండి టోటల్గా రోడ్స్ కూడా అయితే మొత్తం క్లోజ్ అయితే చేసేసిండ్రు అనమాట, కొద్దిగా వదిలిండ్రు అంతే। ఇక్కడ చాలామంది మెంబర్స్, సిటీలో ఉన్న మెంబర్స్ ఫొటోస్ కూడా అయితే తీసుకుంటుర్రు। ఇక్కడ చూడండి మనకు ఇసుక, కంకరు అన్ని మెటీరియల్స్ అయితే వచ్చేసాయి అనమాట, అన్నీ తెప్పించాడు। ఇక్కడ చూడండి ఒక అతను అయితే ఏదో కొడుతుండు గోడకు, తర్వాత ఇక్కడైతే ఇతను చెక్ చేసుకుంటుండు మెటీరియల్స్ ఏమేమి వచ్చినాయని। ఇక్కడ చూడండి చాలా రకాల వెహికల్స్ అయితే వచ్చాయి। తర్వాత ఇక్కడ వీళ్ళ వెహికల్ పాడైనట్టుంది, దాన్ని చెక్ చేసుకుంటుంది। ఇక్కడ చూడండి మనకు పెయింట్ డబ్బాలు కూడా అయితే వచ్చాయి అనమాట, చాలా రకాల కలర్స్ కూడా అయితే వచ్చాయి। లోపలికి అయితే వెళ్ళి చూద్దాం, లోపల థియేటర్ లోపల కూడా వర్క్ అయితే జరుగుతుంది। ఇక్కడ చూడండి చాలామంది మెంబర్స్ అయితే వర్క్ చేస్తున్నారు, చాలా కష్టపడి అయితే మన మైకేల్ అయితే మన కోసం చేయిస్తుండు। కాబట్టి మనము ఆ కష్టానికి ప్రతిఫలంగా మనమైతే థియేటర్ మంచిగా రన్ చేయాలి। ఇక్కడ కూడా అయితే ఏదో డిఫరెంట్ వర్క్స్ అయితే చేస్తుర్రు, ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేద్దాం। ఇక్కడ చూడండి ఇక్కడ ఒక అతను చూడండి మనకు టికెట్స్ ఇచ్చే దగ్గర కొంచెం వర్క్ అయితే చేస్తుండు। ఇంకా ముందుకైతే వెళ్దాం, ముంగడ ఏముందనేది చూద్దాం। ఇక్కడ చూడండి ఒక అమ్మాయి కూడా అవుతుంది ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే మొత్తం వర్క్ చేసి ఇక్కడ వీళ్ళు టీ కానీ, కాఫీ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇక్కడైతే తాగుతుండ్రు, అందుకోసం వాళ్ళకైతే టేబుల్స్ కూడా వేసి ఉన్నాయన్నమాట। ఇప్పుడైతే మనం ముందుకైతే వెళ్దాం, ఇటు సైడ్ వచ్చేటప్పుడు మనకి ఏదో కనిపించింది। ఇక్కడ చూడండి ఒక చాయ్ వీళ్ళ డబ్బలాక కూడా అయితే ఉందన్నమాట, ఇక్కడ ఇది ఒక కొంచెం డిఫరెంట్గా అవుతుంది। ఇక్కడ కూడా కొన్ని వెహికల్స్, పోలీస్ వెహికల్స్ కూడా అయితే ఉన్నాయి। ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు మన వర్క్ గురించి, కొంతమంది ఆఫీసర్స్। ఇక్కడ చూడండి రోడ్ బ్లాక్ అయితే చేసిండ్రు అనమాట, సగానికి సగం అయితే మన కోసం అయితే చాలా కష్టపడి ఇంత వర్క్ చేయిస్తుండ అనమాట మైకేల్ అయితే। మనమైతే బిజినెస్ అయితే చాలా మంచిగా చేయాలి। వీడు చూడండి కార్ని మీదికి తీసుకొని వస్తుండే। ఇప్పుడైతే మనము వెహికల్ తీసుకొని మన ఇంటికి అయితే ఇప్పుడైతే వెళ్దాం। వర్క్ అయితే చాలా మంచిగా జరుగుతుంది, ఎలా టోటల్గా అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మీకు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో అయితే తెలుస్తుంది అనమాట। అంతవరకు ఇంక ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను, నా ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। ఈ ఎపిసోడ్ ఇంతే అనమాట, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।